సుభాషితాలు పాఠ్యభాగం కోసం ఇప్పుడు మనం చర్చించుకుందాం. సుభాషితాలు పాఠ్యభాగంలో ఒక్కొక్క పద్యాన్ని కూడా మనం వివరించుకోబోతున్నాం. ఇప్పుడు సుభాషితాలు పాఠ్యభాగంలో సు అంటే మంచి, భాషితం అంటే మాట అని అన్నాం. ఇక్కడ చూడండి, ఒక గురువు గారు కొంతమంది శిష్యులు కిందన కూర్చుంటే ఆ గురువు గారేమో మంచి మాటలు వివరిస్తున్నారు. చూడండి, కష్టపెట్టబోకు కన్న తల్లి మనస్సు, నష్టపెట్టబోకు నాన్న పనులు, తల్లిదండ్రులన్న దైవ సన్నిభులురా, లలిత సుగుణజాల తెలుగు బాల, లలిత సుగుణజాల తెలుగు బాల. ఎంత గొప్పగా రాస్తున్నారు చూడండి జంధ్యాల పాపశాస్త్రి కరుణశ్రీ. ఏమంటున్నాడు, కష్టపెట్టబోకు కన్న తల్లి మనస్సు. కన్న తల్లి మనస్సును ఎప్పటికీ కూడా నువ్వు కష్టపెట్టబోకురా నాయనా, నష్టపెట్టబోకు నాన్న పనులు. నాన్న ఏవైనా మంచి పనులు చేసుకుంటుంటే వాటిని చెడగొట్టవద్దు. తల్లిదండ్రులన్న దైవ సన్నిభులురా, బిట్టడిగి విధానం అదే. తల్లిదండ్రులన్న దైవ సన్నిభులురా అన్న కవి ఎవరు అని చదువుతాడు, అడిగితే జంధ్యాల పాపయశాస్త్రిగా మనం చెప్పొచ్చు. ఇలా విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడం, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశం. మొదట తెలుగు బిడ్డ శతకం కోసం మాట్లాడదాం. కడచిపోయినట్టి క్షణము తిరిగి రాదు, కాలమోరకిప్పుడు గడపబోకు, దీపమున్న ఎప్పుడే దిద్దుకోవలెనిల్లు, విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ. ఎంత గొప్ప పద్యం అండి. మన జీవితానికి అప్లై చేసుకోండి, మీరు మీ జీవితానికి మీరు అప్లై చేసుకోండి. కడిచిపోయినట్టి క్షణము తిరిగి రాదు. అమ్మా, మనం దేన్నైనా సంపాదించవచ్చు, కానీ గడిచిపోయిన కాలాన్ని మరలా మనం సంపాదించలేం. వాస్తవం అది. ఖచ్చితంగా చాలామంది అశ్రద్ధ చేస్తారు చూడండి. కాలమోరకెప్పుడు గడవబోకు, చాలామంది టైం పాస్ చేస్తుంటారు సెల్ఫోన్లో. వెంటనే వాట్సాప్ గ్రూప్లో కానీ, లేకపోతే టెలిగ్రామ్ గ్రూప్లో కానీ, లేదా యూట్యూబ్లో కానీ వాళ్ళు వ్యసన పౌరులు అయిపోయి ఆ టైం వేస్ట్ వృధా చేస్తారు. అందుకే ఏమంటున్నాడు, కడిచిపోయినట్టి క్షణము తిరిగి రాదు, కాలమోరకెప్పుడు గడవబోకు. నిజమది. డిఎస్సీ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకి ఈ పద్యం ఎంతో అప్లై చేసుకోండి. మీరు నిజంగా మనస్ఫూర్తిగా ప్రిపేర్ అవుతున్నారా? మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారా? లేదా ఇంటి దగ్గర తల్లిదండ్రులు మోసం చేస్తున్నారా? నిజమైనటువంటి ప్రిపరేషన్ ఉందా? చూడండి, దీపమున్న ఎప్పుడు దిద్దుకోవలి ఇల్లు. అమ్మా, అనేక మార్లు నోటిఫికేషన్ రావు, అదే దీపమున్న ఎప్పుడు దిద్దుకోవలి ఇల్లు. మంచి సమయాన్ని వినియోగించుకొని, నోటిఫికేషన్లు వచ్చే సమయం ఇది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్టుగా నోటిఫికేషన్ ఉన్నప్పుడే మీరు చదవాలి. త్వరలో నోటిఫికేషన్లు రాబోతున్నాయి. మీరు ఇంకా కొంతమంది ఏమో ఇంకా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుదాం అనుకుంటారు, కానీ అది చాలా తప్పమ్మా. గమనించండి, బిట్టడిగే విధానము గడిచిపోయినటువంటి క్షణం మళ్ళీ తిరిగి రాదని, కాలాన్ని ఎప్పుడు వృధాగా గడపకూడదని, దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కదిద్దుకోవాలని చెప్పిన కవి ఎవరు అని చదువుతాడు తెలుగు బిడ్డ అనే మొకటంలో, తెలుగు పూల శతకంలో చెప్పాడు నార్ల చిరంజీవిగా చెప్పొచ్చు. నార్ల చిరంజీవి యొక్క కాలము 20వ శతాబ్దము. తర్వాత వేమన శతకము. వేమన శతకం రాసింది వేమనే. ఈ వేమన, భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు, దానహీను చూచి ధనము నవ్వు, కథన బీతు చూచి కాలుండు నవ్వును, విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదా ప్లస్ అభిరామ. ఓ విశ్వాన్ని సృష్టించినటువంటి ఓ ఈశ్వరా, వినురవేమ. ఇక్కడ మొకటానికి రెండు అర్థాలు చెప్తారు. తన స్నేహితుడైనటువంటి స్వర్ణకారుడైనటువంటి అభిరాముడి పేరు మీద రాశాడని కొంతమంది, శ్రీరాముడి పేరు మీద రాశాడని కొంతమంది చెప్తారు. అయితే అతను ఏం చెప్తున్నాడు, భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు. కొంతమంది భూమిని సంపాదిస్తూనే ఉంటారు. ఆ భూమి నాది, ఈ భూమి నాది, ఈ భూమి నాది, ఈ భూమి నాది అనేసి అంటే భూమి పక్కు నవ్వుతుందట. దానహీను చూచి ధనము నవ్వు. కొంతమంది డబ్బుని అలా బీరువల్ల అంటే అక్కడ ఇక్కడ దాచిపెడతారు, ఎవరికి దానం చేయరు, అటువంటి వాడిని చూసి డబ్బు నవ్వుతుంది. కథన బీతు చూచి కాలుండు నవ్వును, యుద్ధంలో భయపడేవాడిని చూసి కాలుండు. ఇక్కడ యమధర్మరాజు కాలుండు అంటే అతను నవ్వుతాడు, తీసుకొని వెళ్ళిపోతాడు. అందుకే ధైర్యాన్ని ప్రదర్శించాలని చెప్తున్నాడు వేమన. తర్వాత తెలుగు బాలశతకం. మరి ఈ తెలుగు బాలశతకం రాసింది కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఆయన ఏమంటున్నారు చూడండి, దొరలు దోచలేరు దొంగలెత్తుకుపోరు,
భాతృజనము వచ్చి పంచుకోరు విశ్వవర్ధనంబు విద్యాధనంబురా లలిత సుగుణజాల తెలుగు బాల లలిత సుగుణజాల తెలుగు బాల దొరలు దోచలేరు దొంగలెత్తుకు పోరు దేన్ని మన ఎంత ఏది సంపాదించినా దొరలు ఎత్తుకొని పోవచ్చు దొంగలు కూడా ఎత్తుకొని పోవచ్చు కానీ మన దగ్గర ఉన్నటువంటి తెలివితేటల్ని మన దగ్గర ఉన్నటువంటి విద్యని ఎవరైనా దోచుకోగలరా భాతృజనము వచ్చి పంచుకోరు మన సోదరులు అన్నదమ్ములు కూడా పంచుకోవడానికి వీలు లేనటువంటిదేది విద్య ఒకటే అందుకే బాగా చదువుకోవాలి విశ్వవర్ధనంబు విద్యాధనంబురా విద్య అనే ధనము విశ్వవర్ధనంబు ఈ ప్రపంచంలోనే మనల్ని అభివృద్ధి పరంగా గొప్పవాడిగా తీర్చిదిద్దుతుంది లలిత సుగుణజాల తెలుగు బాల లలిత సుగుణజాల తెలుగు బాల ఎవరన్నారు ఇది కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది బిట్టడిగే విధానము దొరలు దోచలేరు దొంగలు ఎత్తుకుపోరు బాతులు జనం వచ్చి పంచుకోరు అని కవి దేని ఉద్దేశించి అన్నాడని చదువుతాడు విద్యను ఉద్దేశించి చదువును ఉద్దేశించి తర్వాత ఇదే మహాభారతంలో పద్యం తిక్కన రాశాడు దీన్ని తనువున విరిగిన ఎలుగుల అనువున బుచ్చంగా వచ్చు అతి నిష్ఠురతన్ మనమున నాటిన మాటలు వినుమన్ని ఉపాయములను విడలని అదిపా అదిపా అంటే ఓ రాజా తనువున విరిగిన ఎలుగుల తనువు అంటే ఏంటి శరీరం ఈ శరీరానికి గుచ్చుకున్నటువంటి ఆ బాణం కానీ గుచ్చుకుంటే అది తనువున విరిగిన ఎలుగుల అనువున బుచ్చంగా వచ్చు అతి నిష్ఠురతన్ ఆ బాధని ఆ గాయాన్ని భరించవచ్చు కానీ మనమున నాటిన మాటలు మనసుకు తగిలినటువంటి ఆ గాయం ఆ మాటలనే గాయం వల్ల మనమున నాటిన మాటలు వినిమన్ని ఉపాయములన వెడలని అదిపా ఇక్కడ శరీరానికి గుచ్చినటువంటి ఆ యొక్క గాయం మానుతుంది కానీ మనసుకు తగిలిన గాయం మానదు అందుకే ఇతరులు కష్టపడే విధంగా కష్టపెట్టే విధంగా బాధపడే విధంగా నువ్వు మాత్రం మాట్లాడవద్దు అని చెప్తూ తిక్కన గారు చెప్పడం జరిగింది ఆ తర్వాత కుమార శతకము కుమార కుమారి శతకాలని పక్కి అప్పలనరసి రాశాడని మనం చెప్పుకోవడం జరిగింది రోషావేశము జనులకు దోషము తలపోయ విపుల దుఃఖకరమునవు రోషము విడిచిన ఎడ సంతోషింతురు బుధులు హితము దోప కుమారా ఓ కుమారా ఓ కుమారా విద్యార్థుల్ని కుమారని సంబోధిస్తూ చెప్తున్నాడనమాట చూడండి ఇక్కడ ఏమంటున్నాడు చూడండి రోషావేశము జనులకు దోషము రోషము ఆవేశము కోపం కానీ ఆవేశం కానీ ప్రజలకు దోషాన్ని తెస్తాయి కీడుని తెస్తాయి అందుకే కోపం ఉండకూడదు కదా తలపోయ విపుల దుఃఖకరమునవు ఎంత ఆలోచించినా నీకు దుఃఖాన్నే మిగులుస్తాయి కోపం కానీ ఆ యొక్క ఆవేశం కానీ రోషము విడిచిన ఎడ సంతోషింతురు నిజమది కోపాన్ని విడిచినట్లయితే రోషాన్ని విడిచినట్లయితే సంతోషం హాయిగా ఉంటుంది మన కోపంతో ఎవరితో గొడవ పడ్డాం అనుకోండి మనశ్శాంతి ఉండదమ్మా కాబట్టి ఎవరితో కోపపడవద్దు అందుకని ఏమంటున్నాడు రోషము విడిచిన ఎడ సంతోషింతురు బుధులు హితముదోప కుమార బుధులు అంటే గొప్పవారు హితం అంటే మంచిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది ఇక్కడ చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అని అడిగితే అవే దుఃఖానికి మూలం అట్టి గుణాలను విడిచిపెట్టిన వారిని పండితులు సైతం మెచ్చుకుంటారు బుధులు అంటే పండితులు గొప్పవారు వాళ్ళు సైతం కూడా మెచ్చుకుంటారు కాబట్టి మనం దుఃఖాన్ని ఆవేశాన్ని కోపాన్ని విడిచిపెట్టాలని చెప్పి కుమార శతకంలో పక్కి అప్పల నరసయ్య చెప్పడం జరుగుతుంది మరువ వలకీడు ఎన్నడు మరవంగరాదు మేలు మర్యాదతో తిరుగువలే సర్వజనుల ధరి ప్రేమ మెలంగవలియు ధరణి కుమారి మొదటి పద్యం ఏమో కుమార శతకం బాలుని ఉద్దేశించి ఇందులో కుమారి రెండు పద్యాలు రాసింది పక్కి అప్పల నరసయ్య ఏమంటున్నాడు మరువు వల కీడు ఎవరైనా మనకి కీడు చేస్తే చెడు చేస్తే అది మర్చిపో వాడి కర్మని వదిలే కానీ ఎన్నడు మరువంగ రాదు మేలు ఎప్పటికీ ఎవరైనా మనకు మేలు చేశారనుకోడు ఆ మేలుని మర్చిపోకూడదు మర్యాదలతో తిరుగువలే సర్వజనుల దరి అందరితో వినయంగా తిరగాలి మర్యాదగా తిరగాలి మంచి మాటలతో వాళ్ళని ఆకట్టుకోవాలి వాళ్ళతో చాలా చక్కగా మాట్లాడాలి ప్రేమ మెలంగవలియు ధరణి కుమారి అందరితో ప్రేమగా మెలగాలి కలిసిమెలిసి తిరగాలి
అంతే కదా. కానీ మనం మోసుకుపోయేదేమీ లేదు. కానీ కొంతమంది ప్రతిదానికి కోపమే, ప్రతిదానికి తిట్లే. కానీ అలా ఉండకూడదు, వాళ్ళకి మనసు అంత ఉండదు. అందుకే అంటున్నాడు, ఎవరైనా మనకు కీడు చేస్తే మర్చిపోండి, మనకి ఎవరైనా మేలు చేస్తే గుర్తుంచుకోండి, అందరితో కలివిడిగా ఉండండి, హాయిగా ఉండండి అని కుమారీ శతకంలో ఎవరు చెప్తున్నారమ్మా అని అడిగితే పక్కి అప్పల నర్సయ్య చెప్తున్నాడు.